Hello guys, very good morning. Welcome back to this channel. Ivalla mana channel lo special entante thotakura fry. So daniki kavalsina padarthalu entante rendu kattala thotakura and rendu pachimirchi sannaga kosukunnamu and rendu medium size ullipayalu kosukunnamu. Ippudu dani process ento ippudu chuddamu. Chusaru kada first stove elgi chesi manam ginne pettukoni 2 tablespoons oil esukunnanu. చూసారు కదా ఇప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ ఎక్కింది తాలింపు వేసుకున్నాము రెండు ఎండుమిర్చి కొంచెం పోపు దినుసులు కొద్దిగా కరేపాకు అండ్ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి కొంచెం వేగాలన్నమాట చూసారు కదా మనకి కొంచెం మగ్గినాయి అన్నమాట ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లి పచ్చిమిరపకాయలు వేసుకుంటాను చూసారు కదండి ఇప్పుడు మనం కొంచెం మగ్గినాయి అన్నమాట ఇప్పుడు చిట్కడి పసుపు వేసుకుంటున్నాను సో చూసారు కదండి మనకి తోటకూర అనేది నేనైతే ఇలా తీసుకున్నాను అన్నమాట మీరైతే దానికి కాడలు కూడా ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం వదిలిపెట్టేసి మిగతాయి వేసేసుకోవచ్చు మేమైతే ఇలానే తింటాం కాబట్టి నేను ఇలానే తీసుకొస్తాను ఒకవేళ కాడలు కూడా మనము మిగిలినవి పులుసు కూడా పెట్టుకోవచ్చు అండి వాటితో చూసారు కదండి ఇప్పుడు ఇది మనకి ఒక 10 మినిట్స్ మగ్గాలన్నమాట ఇదంతా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం సో ఇప్పుడు 10 మినిట్స్ అయిందండి ఎట్లా ఉందో ఒకసారి చూద్దాము సో చూసారు కదండి ఇప్పుడు మనము తగినంత సాల్ట్ యాడ్ చేద్దాము సో మళ్ళీ మూత పెట్టేసుకొని మనం మగ్గనిద్దాం చూసారు కదండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసి చూద్దాము సో నేను ఏంటంటే ఇట్లా ఆకులు ఆకులుగా తీసుకున్నాను మీరేంటంటే సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు ఎట్లా వేసినా కానీ బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడు తగినంత కారం వేసుకుందాము చూసారు కదండి మనకి ఇప్పుడు కర్రీ కంప్లీట్ అయిపోయింది సో మనం సర్వింగ్ సర్వ్ చేసుకొని చూద్దాము సో చూసారు కదండి మనకి తోటకూర ఫ్రై అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇది కర్రీ ఏంటంటే మనము మామూలుగా సైడ్ డిష్గా కూడా మనకి ఉపయోగపడుతుంది ఎప్పుడైనా పప్పుచారు చేసినప్పుడు కానీ టమాటా పప్పు చేసినప్పుడు కానీ అట్లా కూడా మనం తినొచ్చు అన్నమాట సో మీరు ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు నేను ఇలానే తీసుకున్నాను సో టేస్టీగా చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇలానే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలానే బాయ్